17:11 2021 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఐ హ్యావ్ సీన్ యువర్ టియర్స్. 2 కింగ్స్ 20:5. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు కన్నీలు విడిచిట చూచి తిని, నా ప్రియ సహోదరి సోదరుడా, హిస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు యెషయాను పంపించి, నీవు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారు. అప్పుడు హిస్కియా గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎలా ప్రార్థించాడంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. హిస్కియా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు చూచాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని అంటున్నాడు. అలనాడు హిస్కియా యొక్క కన్నీళ్లు చూచిన దేవుడు నీ కన్నీరు కూడా చూస్తున్నాడు. నీ వ్యాధులలో, నీ సమస్యలలో, నీ ఇరుకుల ఇబ్బందులలో, నీ శోధనలో, నీ రుణ భారాల విషయంలో, నీ ప్రతికూల పరిస్థితుల్లో నీవు ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తున్నావే, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావే. దేవుడు నీ కన్నీరు చూస్తున్నారు. ఆయన నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తారు. అలనాడు హిస్కియాని స్వస్థపరిచిన దేవుడు నీ కుటుంబంలో కూడా అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. కనుక నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానొద్దు. కన్నీటి ప్రార్థన ద్వారా గొప్ప ఫలాన్ని మనం చూస్తాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయం తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే నీకు స్తోత్రాలు. తండ్రి, ఎంతమంది బిడల ప్రభు నీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షాన అద్భుతాలు చేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మా ప్రియులందరినీ దీవించండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై నీ కనికరాన్ని చూపించమని, బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరిచి, ఆత్మకార్యములు జరిగించి, అద్భుతాలు చేతృప్తిపరిచి మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.